దేవుడు ఎవరో తెలియకపోతే పాపం చేస్తారా అంటే, దేవుడు అనే ఒక కళ్ళ మన జీవితంలో లేకపోతే మనిషి పాపమే చేస్తాడు. ఈరోజు అరకొరగా ఎంతో కొంత భక్తున్న మనమే పాపం చేయడానికి భయపడుతున్నామే, కనీసం భయభక్తులు లేకుండా దేవుడు ఎవరో తెలియకపోతే ఆపలేము వాడిని. కళ్ళం లేకపోతే, వాక్యం అనే దేవుడు అనే కళ్ళం ఈ మానవ బుద్ధికి లేకపోతే ఈ మనసుని మనం కంట్రోల్ చేయలేము. ఎందుకంటే ఈ హృదయం ఘోరమైన వ్యాధితో బాధపడుతుంది. ఆ వ్యాధి ఎప్పుడు పాపం చేయమనే చెబుతుంది. ఆ హృదయం ఎప్పుడు పాపపు తలంపులతోనే ఉంటుంది. మనిషి మంచోడు కాదని నిగ్గు తేల్చి మాట్లాడింది. ఈరోజు ఇన్ని హత్యలు, అత్యాచారాలు, మనిషిని మనిషిని చంపుకోవడం ఇలాంటి దారుణమైనవి ఎందుకు వచ్చినాయి అంటే, దేవుడు ఒక ఆయన చూస్తున్నాడన్న భయం లేదు. ఈరోజు దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడని ఎందుకు చెప్తారు? దేవుడు ఉంటే అన్నిటినీ కట్టుకుని బ్రతకాలి. దేవుడు అనే ఒక ఆయన లేకపోతే ఈరోజు మా ఇంట్లో ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు అంటే ఇంట్లో నేను ఏది చేస్తే అదే కరెక్ట్. అది మా ఇంట్లో మా నాన్న నన్ను చూడట్లేదు, మా అమ్మ నన్ను చూడట్లేదు అంటే నేను ఏం చేసినా రైటే. అది మా నాన్న ఉన్నాడని నాకు తెలిస్తే తప్పుడు క్రియలు చేయగలనా? మా నాన్న నన్ను చూస్తున్నాడంటే మొబైల్లో వచ్చిన ఇష్టం వచ్చినట్టు చూడగలనా? మా నాన్న మా అమ్మ ఇంట్లోనే ఉన్నారంటే ఇంట్లోకి గంజాయి తెచ్చుకొని కాల్చగలనా? అంటే దేవుడు లేడనే ఒక ముసుగు సమాజానికి వేయడానికి సాతాను ఎంత ప్రేరేపిస్తుందంటే, దేవుడు లేకపోతే ఏదన్నా చేయొచ్చు, దేవుడు లేకపోతే ఈ సమాజాన్ని చూడలేము, దేవుడు అనే ఒక కళ్ళం లేకపోతే ఈ మనిషి హృదయాన్ని మనం ఆపలేము. ఇదిగో యెహోవా కన్నులు ఎదుట కీడు చేస్తున్నారు. ఇంత కీడు చేయడానికి, పాపం చేయడానికి కొత్త కొత్త మార్గాలు ఎన్నుకుని దేవుణ్ణే లెక్క చేయకుండా, ఆయనకి భయం భక్తి లేకుండా ఆయన వదిలేసి తిరుగుతున్నారు కదా. ఇలాంటి బ్రతుకులు భూమి మీదకి రావడానికి కారణం సరి అయిన నాయకుడు లేడు. అదే యెహోషువా ఉన్నంత కాలం ఇలాంటి క్రియలు చేశారా? చేయలా. అక్కడక్కడ చేసినా సర్దుకున్నారు వీరు. అసలు ఒప్పుకోవాలన్న పశ్చాత్తాప హృదయమే వీరి మధ్యలో. మోషే ఉన్నంత కాలం సరిగినా మరలా చెప్పేవారు మమ్మల్ని క్షమించి ప్రభువా. యెహోషువా ఉన్నంత కాలం, మంచి మంచి నాయకులు ఉన్నంత కాలం ప్రజలు బాగున్నారు. మీరు న్యాయాధిపతుల గ్రంథం చదవండి, న్యాయాధిపతులు ఉన్నంత కాలం ప్రజలు బాగుంటారు. న్యాయాధిపతి మరణించగానే మరలా వరిష్టం అంటే, ఒక మంచి నాయకుడు మన మీద అధికారిగా లేకపోతే మన జీవితాలు బాగు. ఈరోజంతా స్వార్థంతో నిండిపోయింది. ఈరోజంతా వారి కులాల వారికి చేసుకోరు, వారి మతాల వారికి చేసుకోరు, డబ్బు ఉన్న వారికి చేసుకోడు. ఎవరిని విమర్శించడానికి నేను రాలా, ఎవరి కొరకు చెప్పడానికి కూడా కాదు. ఒక మంచి న్యాయ పరిపాలన ఉంటే పల్లె గ్రామాలు పట్టణాలు బాగుంటాయి. యవనస్తులు చెడిపోతున్నారు, 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 చెడిపోతున్నారని చెప్పడం పక్కన పెట్టి అసలు ఎందుకు చెడిపోతున్నారో దృష్టి పెడితే సరి అయిన నాయకులు లేక చెడిపోతారు. రెండో కారణం ఉంది అక్కడ. ఏంటి చెప్పండి? చదవరు కాబట్టి గెస్ చేయాలి మీరే. ఏంటది చదువుతాం? 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. యెహోషువా దినములన్నిట యెహోషువా తరువాత ఇంకా బ్రతికిన వారై, యెహోషువా ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. ఎప్పటి వరకు బాగున్నారట వీళ్ళు? యెహోషువా ఉన్నంత కాలం. నెక్స్ట్ పెద్దల దినములన్నిట. యెహోషువా గ్రంథంలో కూడా అదే మాట, పెద్దల దినములన్నిట యెహోవాను సేవించారట. మరలా అర్థం కాదు, పెద్దల దినములన్నిట యెహోవాను సేవించి యెహోవాను ఆరాధించి ఆయన కొరకు బ్రతకారు. మరి పెద్దలందరూ పితరుల దగ్గరికి వెళ్ళిపోయాకట యెహోవాను ఎరుగని తరం పుట్టిందంటే ఆ తరములో ఎవరు లేరు? పెద్దలున్నారు కానీ నిజాయితీ కలిగిన పెద్దలు లేరు. పెద్దలు లేరా, నాయకులు లేరంటే నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, కానీ దేవుని విలువల్లో పెంచే నాయకులు పెద్దలు
పెద్దలు బాగోకపోతే ఊర్లో పిల్లలు పాడైపోతారా అంటే ఎందుకు పాడైపోరండి? మన ఊరు మన గ్రామాల్లో మన రచ్చబండ దగ్గర ఉన్న మన పెద్దలు లేదా మన కుటుంబంలో ఉన్న మన పెద్దవారు బాగోకపోతే మనల్ని చూసి మనల్ని బ్రతుకుతూ మనల్ని చూస్తూ బ్రతుకుతున్న మన పల్లెలో ఉన్న మన గ్రామంలో ఉన్న మన వీధిలో ఉన్న యవనస్తులు మనల్ని చూసి చెడిపోరు? ఎందుకు చెడిపోరు? నాయకులు కొంతసేపు పక్కన పెడితే మన చుట్టుపక్కల అలుముకున్న న్యాయాధిపతులు ఎవరంటే పెద్దలే.